మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలోని ఒక ప్యాలెస్ దగ్గర ఉన్నాం అన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఇది చూస్తే ఏదో రాజభవనంలా కనిపిస్తుంది కదా. రాజభవనం లాంటి ప్యాలెస్లు మన రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలు అంటూ కూడా ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్ మనం చూసుకోవచ్చు. ఒక పెద్ద ప్యాలెస్ లాగే ఉంది ఇది. అయితే లోపల కూడా మొత్తం పాలరాతితో నిర్మించారు. ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటే కనుక పొరపాటే. ఇవి ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్లు అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్యాలెస్ లాగే ఉంది. ఇక్కడ నోటీస్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే తాడేపల్లి ప్యాలెస్, అలాగే బెంగళూరులో యలహంక ప్యాలెస్ కట్టారు, అలాగే హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్ కట్టారు, అలాగే ఋషికొండ ప్యాలెస్. ఇవన్నీ ప్యాలెస్లు చూస్తే గనక జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల మీద ఉన్న అభిమానము, ప్యాలెస్ల మీద ఉన్న ప్రేమ క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక నోటీస్ని కూడా అంటించారు, మనం చూసుకోవచ్చు. అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అనమాట, ఎటువంటి అనుమతులు ఈ బిల్డింగ్కి లేవు. దీనికే కాదు, ప్రతి జిల్లాలో కట్టిన ఈ ప్యాలెస్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన ఈ ప్యాలెస్లు అంటే కార్యాలయాలు, వైసీపీ కార్యాలయాలు, ప్రతిదీ కూడా ఒకటే నమూనాతో ఈ కార్యాలయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే దేనికి కూడా పర్మిషన్స్ అనేవి లేవు. పక్కాగా ప్రతి జిల్లాలో కట్టిన ప్యాలెస్లు కూడా ఈ విధంగానే ఒకటే నమూనాను పోలి ఉండడం కూడా గ్రేటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల మీద ఉన్న ప్రేమ దీన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వ భూమి, తన పార్టీ ఆఫీసులకు ఎకరానికి 1000 రూపాయలు, అంటే 2 ఎకరాలకి 2000 రూపాయలు అనమాట. భూమి విలువ 688 కోట్లు కాగా, ఈ 26 ప్యాలెస్ల నిర్మాణానికి 500 కోట్లకు పైగానే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఈ 26 ఒక్క ప్రకాశం తప్ప ఏ భవనానికి కూడా అనుమతులైతే లేవు. ఈ ప్యాలెస్లన్నీ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రామ్కి ఇన్ఫ్రా సంస్థే కడుతోంది. మొత్తం అన్నీ కూడా దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ కాకినాడలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, ప్యాలెస్ అనే కంటే వైసీపీ కార్యాలయమని కట్టిన ఈ ప్యాలెస్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. ఇది అనాథరైజ్డ్ బిల్డింగ్, దీని మీద లోను కూడా ట్రై చేశారంటూ కూడా ఒక వాదన అయితే ఉంది. మనం లోపల కూడా చూసుకోవచ్చు. అసలు చూస్తే ఇది పార్టీ కార్యాలయమా అన్న అనుమానం అయితే కలక్కమందు, ఎందుకంటే ఒక రాజభవనాన్ని తలపిస్తోందనమాట ప్రతీది కూడా. ఆ డోర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే గనక మనకి ఎక్కడా కూడా ఇది పార్టీ ఆఫీస్ అన్న ఆలోచన కూడా కలగదు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఈ ప్యాలెస్ల మీద అభిమానం అనేది చూసుకోవచ్చు. మనం అసలు లోపల ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాము. అయితే ఇవన్నీ కూడా డోర్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఆల్రెడీ ప్రతి జగన్మోహన్ రెడ్డి కార్యాలయాల దగ్గర ఇదే పరిస్థితి ఉంది. 26 జిల్లాల్లో ఉన్న ఈ ప్యాలెస్లన్నీ కూడా ఒకటే నమూనాని పోలి ఉండడం కూడా ఒక ఎత్తు. అయితే వైసీపీ హయాంలో ఈ భూ కేటాయింపులు జరిపితే దీనికి సంబంధించిన ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మరి అన్ని అనుమతులు తీసుకున్నారా, లేక మనమే 30 ఏళ్ళు అధికారంలో ఉంటామన్న గర్వంతో అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు సర్కార్ కూడా జగన్ సర్కార్కు ఏమాత్రం తీసుకోకుండా ప్రతీకార చర్యలకు దిగుతోందన్నది మాత్రం స్పష్టం అవుతోంది. మరి దీన్ని జనం కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఆ తాడేపల్లిలో జరిగిన కన్స్ట్రక్షన్ ని కూల్చేయడం ఒక వార్నింగ్, కానీ ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన వీటిని ప్రజాధనంతో వాడారు కాబట్టి మనం వీటిని పర్పస్ఫుల్గా వాడుకోవాలని నా విజ్ఞప్తి. చక్కగా వాడుకోవచ్చు ఇవి. గుడ్లు మినిస్టర్ గారు ఆయన చెప్పినట్టు ఇక్కడికి మన ఊరికి కూడా రాష్ట్రపతి రావచ్చు, ఇంకా పెద్దవాళ్ళ ఫారినర్స్ రావచ్చు. అంత గొప్పగా కట్టేశారు అన్ని చోట్ల. మా కాకినాడలో కూడా అంత గొప్పగా కట్టేశారు గురునాథ్ గారు, గుడ్లు గురునాథ్ గారు. అంచేత ఆయన అన్నట్టు తప్పకుండా వాడుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్ మాత్రం కాన్ఫిస్కేట్ చేయొచ్చు లీగల్ గా. ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ బిల్డింగ్సే కదా సార్, దేనికి కూడా పర్మిషన్ లేదు. ఒక ప్రకాశంలో కట్టిన దానికి తప్ప మిగిలిన దేనికి కూడా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఇలా అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కదా, మరి వీటిని ఇలాగే ఉంచుతారా? నేను అనాథరైజ్డ్ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ ఆలోచిస్తే వీటిని చక్కగా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఆర్డీఓ ఆఫీసు, మనకి కలెక్టర్ ఆఫీస్ లేవు, 26 డిస్ట్రిక్ట్లు పెట్టాం, ఆ కలెక్టరేట్ చేసేచ్చు ఇవన్నీ. అంతంత 2 ఎకరాల్లో చేశారు ఇవి. చాలా వరకు కూడా గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా పాడుబడిన భవనాల్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు చేసేచ్చు కానీ వాడుకోవాలి. పూర్తిగా డిమాలిషన్ అనేది రాంగ్, డెఫినెట్ గా రాంగ్. అది ఒక వార్నింగ్, ఫస్ట్ది వార్నింగ్. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అది వార్నింగ్.
ఇలా కన్స్ట్రక్షన్ పూర్తయిన వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వ కార్యాలయాలుగా కూడా వాడుకోవచ్చు, కాన్ఫిస్కేషన్ స్కీమ్ కింద వాడుకోవచ్చు, కాన్ఫిస్కేట్ చేసేసి వాడుకోవచ్చు, వాడుకోవాలి కూడా. ఓకే అండి. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా కూల్చివేయడం అయితే సరికాదు. మనకి రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతి జిల్లాలోనూ గవర్నమెంట్ ఆఫీసులు అనేవి పాడుబడ్డ భవనాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి వాటిని, పాడుబడిన భవనాల్లో ఉన్న వాటిని ఇలాంటి వాటిలోకి షిఫ్ట్ చేసి వీటిని మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు అని కూడా ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం అన్ని ఇప్పుడు జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఉన్న కార్యాలయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కడుతున్న ప్యాలెస్లని అందరూ అనుకున్నప్పటికీ ఇవన్నీ వైసీపీ కార్యాలయాలని వెలుగులోకి వచ్చింది మాత్రం గత కొద్ది రోజులుగానే. ఈ బిల్డింగ్లన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ బిల్డింగ్స్, ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఈ ప్యాలెస్లు నిర్మించడం అయితే జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల మీద ఉన్న అభిమానం, ప్రేమ ఎలాంటిది అనేది ఈ కట్టడాలను చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం నిర్మించాలంటే 4 గోడలు ఉంటే సరిపోతుంది. కానీ ప్రతి జిల్లాలోనూ ఇలాంటి ప్యాలెస్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎవరు కూడా అడిగే, ప్రశ్నించే ఇది కూడా లేకుండా పోయింది. అలాగే ఎకరానికి 1000 రూపాయలు లీజ్గా తీసుకున్నారు, ఎకరానికి 1000 రూపాయలు. ప్రతి కార్యాలయం కూడా దాదాపు 2 ఎకరాల్లో నిర్మించడం అయితే జరిగింది. అంటే 2000 రూపాయలు లీజుతో 33 ఏళ్ళు లీజ్కు తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారం మనదే అన్న ధీమా ఇందులో అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని బిల్డింగ్లు కట్టారు, ఇన్ని ప్యాలెస్లు కట్టారు అంటే గనక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రశ్నించదా అనే అనుమానం కూడా మనకి తెల్లెత్తక మానదు. ఎందుకంటే వీళ్ళకి ఒక నమ్మకం అయితే ఉంది, మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది అన్న పూర్తి నమ్మకంతోనే ఈ ప్యాలెస్లన్నీ కట్టడం అయితే జరిగింది. మొత్తానికి వైసీపీ హయాంలో కట్టిన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అన్ని తేలిపోయాయి. ప్రతిదానికి నోటీసులు కూడా అంటించడం జరిగింది. దీని మీద అసలు ఎలా స్పందిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. మొత్తానికి తాడేపల్లిలోని ప్యాలెస్ని కూల్చివేసిన విధంగానే ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో ఉన్న ఈ కార్యాలయాల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉండిపోతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒకటే నమూనాని పోలిన ఈ ప్యాలెస్ కట్టడాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఈ కట్టడాలను అసలు దీనికి సంబంధించి అనాథరైజ్డ్ బిల్డింగ్స్ మొత్తం అన్ని కూడా అనాథరైజ్డ్ బిల్డింగ్స్, మనం ఇక్కడ నోటీస్ కూడా చూసుకోవచ్చు. ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ మీద కూడా లోన్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఒక వాదన అయితే వినిపిస్తోంది. అయితే మొత్తానికి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసిన ఈ ప్యాలెస్ల పరిస్థితి ఏంటనేది కూడా మున్ముందు మనం చూడాల్సిన అంశం. అయితే మిగిలిన కట్టడాలు తాడేపల్లిలో కూలగొట్టిన ప్యాలెస్ లాగే వీటన్నిటిని కూడా కూల్చేస్తారా, లేదంటే ఏ విధంగా ఉపయోగిస్తారు, దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఎన్నో కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కట్టిన ఈ కట్టడాలన్నీ కూడా నిరుపయోగంగానే మారాయి ప్రస్తుతానికి. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రతి కట్టడం కూడా, ప్రతి వైసీపీ కార్యాలయం కూడా ఒకటే నమూనాని పోలి ఉండడమే కాకుండా ఒక రాజ దర్బార్ని తలపిస్తోంది. ప్రతి ఇది కూడా ఒక రాజ ప్యాలెస్ లాగా కనిపిస్తోంది. మరి ఈ ప్యాలెస్ పరిస్థితి మున్ముందు ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.